జూబిల్ హిల్స్ కేసు మరవక ముందే నారాయణఖేడ్ లో మరో రేప్ కేసు మైనర్ బాలిక పై యువకుడి అత్యాచారం. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం పరిధిలోని 13 సంవత్సరాల అమ్మాయి ఈ నెల 6న మిస్సింగ్ కాగా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి ఫోన్ కాంటాక్ట్ ద్వారా వివరాలు కనుక్కొని విచారించగా అమ్మాయికి మాయమాటలు చెప్పి మైనర్ బాలికపై నమ్లిమెట్కు చెందిన 18 సంవత్సరాల నవీన్ అనే యువకుడు 4-5 సార్లు అత్యాచారానికి పాల్పడినట్లు గుర్తించి ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి అమ్మాయిని కుటుంబీకులకు అప్పగించి నిందితుడిని రిమాండ్ కు తరలించినట్లు డిఎస్పీ శ్రీరామ్, సిఏ రామకృష్ణారెడ్డి, ఎస్ఐ వెంకటరెడ్డి తెలిపారు. ఫిర్యాది గారు వచ్చేసి వారి యొక్క 18 సంవత్సరాల అమ్మాయి కనబడట్లేదు అని చెప్పి తగు చర్యకై ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆమె ఒక ఫిర్యాదు నమోదు చేసుకొని అండర్ గర్ల్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేసేసి ఒక అమ్మాయి యొక్క కాల్ డీటెయిల్స్ మరియు ఆమె స్నేహితురాళ్ళ ఒక డీటెయిల్స్ అన్నీ కూడా పరిశీలించడం పేరిట ఎస్ఐ గారు ఆమె యొక్క లొకేషన్ ట్రేస్ చేయడం జరిగింది. ట్రేస్ చేసిన తర్వాత ఆమెని లొకేషన్ నుంచి కూడా ఇక్కడికి పట్టుకొచ్చిన తర్వాత ఆమెని విచారించగా ఆమెని ఒక వ్యక్తి నవీన్ అనే వ్యక్తి పరిచయం చేసుకొని ఆమెతోటి అక్రమ సంబంధం పెట్టుకోవడం జరిగిందని చెప్పేసి అతను ఆ అమ్మాయిని శారీరకంగా కూడా ఒక 4-5 సార్లు ఇక్కడ నారాయణఖేడ్ శివార్లలో మరియు అక్కడ వేరే తీసుకెళ్లిన చోట కూడా శారీరకంగా ఆమెని వాడుకోవడం జరిగిందని చెప్పి తెలిసింది. అమ్మాయి 14 సంవత్సరాల వయసు మూలంగా మిస్సింగ్ కేసుని పోక్సో యాక్ట్కి మళ్ళీ సెక్షన్ ఆల్టరేషన్ చేసి కేసు యొక్క విచారాన్ని నేను యాజ్ అ డిఎస్పీగా టేకప్ చేసి అతన్ని వాళ్ళకు కూడా దర్యాప్తంతా కంప్లీట్ చేసి ఇప్పుడు కోర్టుకి రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ సందర్భంగా నేను ఇక్కడ ఉండే తల్లిదండ్రులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే